नेल्लूर जिल्ला आत्मकूर पट्टणंलो रैतुलु निर्वहिंचिन निरसन र्याली कार्यक्रम उद्रिक्तत परिस्थितिकि दारितीसिंदि। नेडु रैतुलु ट्राक्टर्लतो पट्टण आर्टीसी डिपो नुंडि मुनिसिपल बस स्टाण्ड वरकु र्यालीगा निर्वहिंचेंदुकु अनुमतिनि पोंदारु। र्याली निर्वहिंचे समयंलो ट्राक्टर्लतो र्यालीकि पोलीसुलु अनुमतिंचकपोवडंतो र्याली प्रारंभ समयंलो कोद्दिसेपु पोलीसुलकु రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది। అనంతరం రైతులు కాలినడకన తమ ర్యాలీని కొనసాగించారు। మున్సిపల్ బస్ స్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు। ర్యాలీ అనంతరం రైతులు మాట్లాడుతూ ఢిల్లీ వద్ద గతంలో రైతులు నిర్వహించిన నిరసన ధర్నా సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను మర్చిపోవడంతో వాటిని వెంటనే అమలు పరచాలంటూ తాము నిరసన చేపట్టినట్లు తెలియజేశారు। తమ సమస్యను బాధను రైతులు శాంతియుతంగా చెప్పుకునే పరిస్థితి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించకపోవడం శోచనీయమని కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు। ఈ ధర్నాలో రైతులు అఖిలపక్ష నేతలు హాజరయ్యారు। కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు। ఈ భారతదేశంలో రైతులపై పెట్టినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆత్మకూరులో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే రైతులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఆత్మకూరు డిపో నుంచి ట్రాక్టర్లతో రైతులతో కలిసి శాంతియుతంగా మేము ర్యాలీ జరపడానికి నిర్ణయించుకున్నాం। అలాంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కి కేవలం వాళ్ళ యొక్క సలామం కోసం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది। ప్రజలారా అందరూ చూస్తున్నారు ఈ రోజు రైతులపై పెట్టినటువంటి ఏ రకమైన ప్రభుత్వాల రైతులు పడుతున్న బాధల గురించి దేశవ్యాప్తంగా ఏకేస్ పిలుపు మేరకు దేశంలో 500 ప్రజా రైతు సంఘాలు ఈ రోజు 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగానికి సవాలుగా మిగిలినటువంటి కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీ పిలిపించారు। ఆత్మకూరులో ట్రాక్టర్లు లేకుండానే మనం ర్యాలీని నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది। ఈ ర్యాలీని ఉద్దేశించి ఈ సందర్భంగా అగ్రపక్షం రైతు సంఘాల కన్వీనర్ అడ్వకేట్ కేవి శేషారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। ఈ మధ్యకాలంలో వాళ్ళని వేధించినటువంటి వేధింపుల్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఏమి చేయలేదనేటువంటి అంశాలని మీ ముందు ఉంచారు। అయితే ఒక రైతులకే కాకుండా ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది। ఆ జీవో వచ్చి జీవో నంబర్ 1 అంటే 2023వ సంవత్సరంలో మొట్టమొదటి జీవో। ఆ జీవో ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రజలు నిరసన తెలుపుకోకూడదు, ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని రోడ్ల మీదకొచ్చి అల్లో రామచంద్ర మాకిట జరిగిందని చెప్పి చెప్పుకునే దానికి వీలు లేదు। మీరు ఆ రకంగా చేయాలని అంటే ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పారు। మేము ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ అఖిలపక్షంగా నిర్వహించవలసినప్పుడు అక్కడికి ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి సిఐ గారు వచ్చారు। సిఐ గారు అన్నమాట ఏంటంటే మీరు ప్రజా జీవనానికి అంతరాయం కలిగిస్తున్నారు అని మాట్లాడారు। సిఐ గారు మీకు మా మనవి